ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి తిరువణామలై తమిళనాడులోని తిరువన్నామలై రకరకాలుగా ప్రసిద్ధి చెందింది ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతములకు అనుగొనమని బ్రహ్మ విష్ణువులకు పరీక్ష పెట్టినది ఇక్కడేనంటారు సృష్టిలోని పంచభూతాలకు ప్రతీకగా పరమశివుడు ఐదు చోట్ల అగ్ని వాయు జల ఆకాశలింగ భూలింగాలుగా వెలిశాడు అందులో ఈ క్షేత్రంలో వెలిసిన శివుడు అగ్నిలింగమని అందుకే ఆలయంలో వేడిగా ఉంటుందని అంటారు గిరి ఆలయ ఆవిర్భావం పురాణ గాథలు ఒకసారి పరమశివుడు బ్రహ్మ విష్ణువులను పరీక్షించదలచి ఒక పెద్ద అగ్నిస్తంభంగా రూపొంది తన ఆది అంతం కనుక్కోమని వారి చెప్పిన కథ మీకు తెలిసినదే కదా అది ఇక్కడే జరిగిందంటారు ఆ తర్వాత ఆ అగ్ని రూపం పర్వతంగా మారింది అదే అన్నామలై శివుడికి ఉన్న అనేక నామాల్లో అన్నాల్ అనే పేరు కూడా ఒకటి అన్నాళ్ళంటే అగ్ని ప్రకాశం వగైరా అర్థాలున్నాయి మలై అంటే పర్వతం ఈ రెండు కలిసి అన్నాల్ మలై కాలక్రమేణ అన్నామలై అయింది తిరు అంటే తెలుగులో శ్రీలాగా తమిళంలో గౌరవ సూచకంగా సాక్షాత్తు శివుడు రూపుదాల్చిన పర్వతానికి గౌరవ చిహ్నం తిరు చేరి తిరువన్నామలైగా ప్రసిద్ధి పొందింది శివస్వరూపమైన ఆ కొండని పూజించటం అందరి వల్ల కాదని పర్వతపాదంలో అర్చాన స్వరూపంగా రూపుదాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకోగా శివుడు చిన్న లింగంగా రూపుదాల్చి తర్వాత ఆ పర్వతంలో అంతర్ధానమయ్యాడు ఈ మహిమాన్వితమైన లింగ ప్రతిష్టకి ఒక మంచి ఆలయాన్ని నిర్మించవలసిందిగా బ్రహ్మ విష్ణువులు దేవశిల్పి మయుణ్ణి కోరారు మయుడు ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుతమైన ఆలయం మూడు వందల పుణ్యతీర్థాలు అందమైన నగరం రూపుదిద్దుకున్నాయి ఇది అప్పటి సంగతి తర్వాత ఇన్ని యుగాలలో ఎన్నో మార్పులు చెంది ప్రస్తుతం ఉన్న ఆలయం భక్తులను తరింపచేస్తోంది అరుణాచల మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి